అయ్యో డాడీ, ఎంత పని చేసినవే. నమస్తే నాయనన్న. నమస్తే సంగీతన్న. నమస్తే కన్నయ్య. ఏం సంగతి రా మరి? ఏం లేదన్న, మీ ఇద్దరికి దావత్ ఇద్దామని వచ్చిన. ఎప్పుడు చెప్పురా? ఎప్పుడో వాళ్ళన్నా, ఇప్పుడే. ఇప్పుడేనా? ఏమిస్తావు మరి? పాముల దావతే నాలుగు ఉన్నాయండి కాడ. ఏంటి పాముల? ఏం రా కన్నయ్య, దావత్ ఇస్తా అని చెప్పి పాములు తినిపిస్తా? సత్తాం రా ఇదేంటి? అయ్యో పాము కాదే, అవి ఇట్లానేమో అంటూ పా 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 పాం పాం పాపెర్లు. పాపెర్లు అంటారే. ఓ పాపెర్లా. ఊరు కన్నయ్య, ఒక్కసారి జల్లు కుట్టిందిరా పాలమంతా. ఇంత ఓళ్ళోలు మరి దావత్. ఏ ఓళ్ళే రే, మా ఇంటి వాళ్ళే. మీరు నాకు బాగా చూపది కాబట్టి మీ ఇద్దరిని రమ్మంటున్నా. అవునారా? నువ్వురా మా దోస్తి. కన్నగాడు కష్టంకైనా సుఖంకైనా మనల్ని విస్తారా? బా పోదాం పారా. దా ఒక్క నిమిషం రాంగా, మీ ఇంట్లో మొద్దును కత్తుంది కదా, అవి రెండువే. సరేరా, తీసుకొని వస్తా. బా పోదాం పా. ఇంకో బండి ఇక్కడనే పెట్టే. సరే, ఇక నడుచుకుంటూ పోదాం మనం. సరే సరే. అని ఆగే ఆగే ఆగే, ఇంకో రాంగా మా డాడీ నీళ్ళు తీసుకురమ్మన్నాడు. ఓ గడ బకెట్ పెట్టింది, తీసుకోవాలంపా. సరే దాదా. నమస్తే. నమస్తే నమస్తే. రెడ్డి దాదారు అచ్చి కొయ్యూరి. ఏంటి అత్త కత్త కోసుడు అంటున్నావు? అయ్యో నాయనన్న, ఆ కత్తి మనమే తెచ్చినాం కదా, మనమే కొయ్యాలనే. ఓ అవునా, సరే సరే పోదాంపా, ఆకలి అవుతుంది బాగా. అవునవును, తొందర అయిపోర్రి, ఆకలి బాగా అవుతుంది అని చెప్పి మసాలా రెడీ అవుతుంది. రే కన్నయ్య, పట్టుకురారా చేపలు కట్టేద్దాం. తెచ్చింది. ఆడే నాయనన్న, ఇంతకి వీటికి పాపెర్ అని పేరు ఎందుకు పెట్టిల్లే? అయ్యో కన్నిగా, అచ్చం పాములు ఎక్కువ ఉంటుందిరా, అందుకోసే పాపెర్ అని పెట్టిర్రు. అవునా? మరి ఎందుక అచ్చం కప్పలెక్కనే ఉంటుంది, మరి కాపరని ఎందుకు ఎట్లేరు? మీ అయ్యనాడు పోయి చెప్తాడు. అమ్మా మధ్యలో నిన్ను వాళ్ళు చేయకుర్రమ్మా. నవీనన్న, ఆడోళ్ళు ఆకత్తిస్తారు చూడు, నువ్వు అచ్చం అట్లని కదిలిస్తున్నావే. అవునారా, నువ్వు కూడా అచ్చం ఆడవాళ్ళు ముచ్చట పెట్టినట్టు పెడుతున్నావు ఎంద్రా? ఏదో నీ అంత కాదే, ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా. అరే మన దావత్కి వచ్చినమ్మా, పని చేసానికి వచ్చినమ్మా. ఏ ఊకోరా,
కన్నిగాడికి మనం అంటే ఎంత ఇష్టం రా, ఆయన కోసం గేమ్ తయారు. అవునవును కరెక్టే రా. ఇంకా పై ముట్టి పోరు. సారీ సార్. వెంకటేశన పోయి అంటే నచ్చి కూరండి మరి. రారీ జల్ది రారీ. సూప్ కాత్రి ఏ లేదు, సూప్ కాచినా దావత్ కాచినా మేము. అయ్యో మీదల కన్నయ్య చెప్పలే వాళ్ళకు సూప్ పోతాను. అయ్యో డాడీ ఎంత పని చేసినవే. ఏంద్రా కన్నయ్య ఏమో గుసగుసలు చెప్తున్నావు, అసలు ముచ్చట ఏందో వెంకటేశన చెప్పు. అయితే కన్నయ్య మీకు ఏం చెప్పిండో నాకే తెలియదు, కానీ అసలు ముచ్చట ఏం జరిగిందో చూడు. అరే కన్నయ్య ఇట్రారా. ఏంటిదా ఒకసారి గిట్టి చూడు. అయ్యో నా కొడుక పాములు కాదురా పాపెర్లు రా, అచ్చం జిమ్మలేవి కమ్మ ఉంటది కూర. పోరడికైనా పిజలేసింది, ఇవైతే జిమ్మలే పాములు అయితే కాదు. ఇవి ఎట్లా అడుగుర్రా అన్న అల్లరి నాకుంటే లేని అల్లరి పెడుతున్నాడు. అయ్యో కన్నయ్య అవి పాములు కాదురా పాపెట్లు, జిమ్మలు అల్లా అదొక రకం జిమ్మ అవి నాకు తెలుసే. అట్లా గడ్డి పెట్టడానికి ఉత్తా నన్ను కాల్ చేసే, ఇవి ఎట్లా అడుగురు అన్న బా నాకుంటే. అయ్యో ఇవి జిమ్మల్లా ఇట్లా కూడా ఉంటాయా జిమ్మలు? ఇంకా మస్తు రకాలు ఉంటాయిరా కన్నయ్య, ఆయన గవ్వెందుకు తెచ్చినవే, అవి నీకు గడగరాదు నాకు గడగరాదు, ఓలు గడగాలి. అదే ఆలోచిస్తున్నానే, మార్కెట్లకు మటన్ కోసం అని పోతే పాపర్లు తీసుకో మటన్ కన్నా మంచిగా వస్తుంది అన్నాడు. తీసుకొచ్చినా కానీ ఎట్లా గడగాల ఉరతలు అడిగిపోయాలని ఆలోచిస్తున్నా. పాపా మే ఊనా తుమ్ ఫికర్ మత్ కరో. పాపర్లను చూస్తేనే పారిపోయి ఇంట్లో కురికొచ్చినావు, నువ్వు కొత్తవారా? అయ్యో అమ్మ అవన్నీ పాత కాలపు ముచ్చట్లే, నేను అవ్వే కోపిత్తనే చూడే. అబ్బా ఈ పడదానికి పప్ప మై హూనా మత్కరు, నేను కూడా కోపిత్తా వీటిని, నువ్వు చేసేది ఉందల్లా. ఏడాడి నువ్వు ఆపే నీ పాత కాలపు ముచ్చట్లు. అయ్యో డాడి నువ్వు కోపిస్తే పైసలు అయితే, నేను కోపిస్తే వాళ్ళ పిత్కంత సూపు వస్తే. అమ్మ బాబాయ్ అబ్బా కన్నిగా
దోస్తని చెప్తీవి, దావతని చెప్తీవి, జిమ్మలు కొట్టిపిత్తివి, పోయాంటి పెట్టిపిత్తివి, ఆఖరికి అత్తే పూలు చూపిత్తివి. అయ్యో నాయనన్న, ఎందుకు బాధపడతావు? పాపేర పూలు చూ, సూపర్ ఉంటుంది. ఏం పులుసు ఏమో పోరా, గారిపల ఇది అవ్వన బుక్కుతాం పులుసులో పోసుకొని. అరే నావిన్గా, సూప్ అయితే సూపు, కమ్మ ఉంది తినరా, దీని మంచిగా ఉంది. సంకేత్ నవీన్ బా, పాపర అంటే పాపర ముక్క ఎంత మెత్త ఉంది, మటన్ ముక్క లెక్క. అరే కన్నయ్య, మీ దోస్తులు అంటే దోస్తులరా, బట్టి పులుసు కోసం, పులుసు కోసం గంత పని చేసిరంటే నువ్వు గ్రేట్ రా. పాపం దావత్ కోసం వచ్చిళ్ళు బలి.